ం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్త నిస్సరతే వాణి జనుహుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాది బిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోపోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే చూడండి రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఉంటారు అయితే ఆ రకరకాల ఉద్యోగాలు చేసేటువంటి క్రమంలో సడన్గా ఆ ఉద్యోగం ఏదైనా డిస్టర్బ్ అయితే వాళ్ళ కనుక ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైనా సైడ్ ఇన్కమ్ లేదనుకోండి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కొన్ని కొన్ని నెలల్లో పాపం భార్యాభర్త ఇద్దరు గనక చేస్తున్నట్లయితే పర్వాలేదు ఉద్యోగం కానీ ఏదైనా వ్యాపారం కానీ అలా కాకుండా ఒక్కరే కనుక చేస్తున్నప్పుడు ఏదైనా ఉద్యోగం వాళ్ళకి ఇంకొక ఇన్కమ్ కనుక లేనట్లయితే సడన్గా ఉద్యోగం పోతే ఇబ్బంది పడతారు కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక సైడ్ ఇన్కమ్ ఉండాలి ఒక ప్రాపర్టీ కొని లేకపోతే దాని మీద రెంట్స్ రావడం కానీ లేకపోతే ఇంకో ఏదైనా సైడ్ బిజినెస్ చేయడం కానీ ఎవరికి ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ రకంగా కొంత డబ్బులు వస్తే బాగున్నాను అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎందుకు అంటే అప్పుడు సెక్యూర్డ్గా ఉంటాడు మనిషి చేసేటువంటి జాబ్ ఏమైనా డిస్టర్బ్ అయినా కూడా చాలా సెక్యూర్డ్గా ఉంటాడు మరి ప్రతి ఒక్కరికి ఆ కోరిక ఉంటుంది కానీ అందరికీ అది సాధ్యం పడుతుందా అది సాధ్యపడేలా చేసుకోవాలంటే జ్యోతిష్ శాస్త్రంలో నిజంగానే అలాంటి ఫార్ములా ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్పి చెప్తున్నాను నేను ఎందుకంటే దీన్నే ఫ్రీ వీల్ అంటారు మనము ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్కి పర్టికులర్గా ఏంటంటే వై ఎం త్రీ సిక్స్ నైన్ ఫార్ములా అనమాట ఆ ఫార్ములా బేస్గానే నేను మీకు ఇప్పుడు చెప్తాను ప్రతి రాశి వారికి అంటే మ్యాషన్ నుంచి మీన లగ్నం కానివ్వండి రాశి కానివ్వండి నేను చెప్పేటువంటి ఈ ఫార్ములా కనుక పాటించగలిగితే నూటికి నూరు శాతం అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి నూటికి నూరు శాతము మీరు జాబ్ కాకుండా ఇంకొక ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో మీ డిజైర్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా నెరవేరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఒక్కొక్క రాశి గురించి మనం చెప్పుకుందాం లగ్నము ఆర్ రాశి అదే మేషరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు కానివ్వండి అంటే అంటే అశ్విని భరణి కృర్తికా ఒకటో పాదం వరకు కానివ్వండి అందరికీ కూడా ఈ ఫార్ములా ఖచ్చితంగా పనిచేస్తుంది అదేమిటి వృషభ లగ్నము ఆర్ వృషభ రాశి అందులో ఉన్న నక్షత్రాలు ఎందుకంటే నేను నక్షత్రాలను ఎందుకంటున్నానంటే ఈ నక్షత్రాలు కాదేమో అని ఎవరికైనా సందేహం కలగవచ్చు కుర్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మరియు మృగశిర ఒకటి రెండు పాదాలు మరి మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ ఉద్యోగం కాకుండా నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి నేను బాగుండాలి నా పిల్లలు బాగుండాలి వాళ్ళు మంచి చదువులు చదువుకోవాలి ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఉన్నటువంటి సంకల్పం మీరు ఏం చేయాలి ఫార్ములా చెప్తాను సహజంగానే వృషభ లగ్నం వాళ్ళకి ఆ వృషభ రాసి వారికి మంచి ఓపిక ఉంటుందండి వాళ్ళలో ఉన్న గొప్ప టాలెంట్ అది ఎంత ఓపిక ఉంటుందంటే ఏమైపోతుందో చాలా ఓపికగా చాలా ఓపికగా ఉంటుంటారు వీళ్ళు అందుకే ఎద్దు ఇస్తారు దానికి అంటే దాని వృషభం కదండి ఓపికతో సమానం అయితే ఈ ఓపిక పర్టికులర్గా ఓపిక ఓపికగా పని చేయడం కావచ్చు ఓపికగా వెయిట్ చేయడం కావచ్చు ఎనీ ఎనీథింగ్ వాళ్ళకి ఓపిక ఇన్బిల్ట్గా ఉన్నటువంటి మంచి సుగుణం వృషభం వారికి మరి మీరు ఏం చేస్తే మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ఏం చేస్తారంటే చంద్రగ్రహం ఉంటుంది చంద్రుడు చంద్రగ్రహం దగ్గర మరియు ఇక్కడ కుజగ్రహం దగ్గర చంద్రుడు కుజుడు గుర్తుపెట్టుకోండి ఈ చంద్ర కుజ గ్రహాల దగ్గర మీరు ఏ ఏ రోజుల్లో చేయాలి ఇది అని చెప్పి చూసుకున్నట్లయితే చంద్ర కుజ గ్రహాల దగ్గర సోమవారము మంగళవారము బుధవారము మరియు గురువారము ఈ నాలుగు రోజులు చక్కగా నేతితో దీపం పెట్టండి ఆవునై చక్కగా ఇంత మీరు మీరు అనుకోవచ్చు ఏమండి అంత ఆవునైపోయింది చిన్న బావునైపోయింది చిన్న ఏదో కొద్దిగా ఒక ఐదు నిమిషాలు వెలిగినా చాలా దీపం నిమిషం వెలిగినా చాలా దీపం అంటే ఏంటంటే నేను ఏ కోణంలో ఏ దృష్టిలో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కొంచెమైనా పెట్టండి అంటున్నారంటే చాలామందికి మనీ ప్రాబ్లం ఉండొచ్చు నేను లీటర్ లీటర్లు కొనుక్కోమంటే ఎక్కడ కొనుక్కుంటామండి కొంచెం కొనుక్కోగలను అనుకోవచ్చు ఆ కొంచెం కొంచెమే మీకు మంచి ధనాన్ని సంపాదించి పెట్టేలా చేస్తుంది రైట్ అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ రెండు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ మీరు గోధుమలు ఉంటాయి గోధుమలు మరియు నువ్వులు గుర్తుపెట్టుకోండి గోధుమలు నువ్వులు ఈ రెండింటినీ కూడా తీసుకొని ఈ రెండుతో తయారు ఏదైనా పదార్థం తయారు చేయొచ్చు మీరు అంటే గోధుమ రవ్వ నువ్వుల ఉండలు గుర్తుపెట్టుకోండి గోధుమ రవ్వ ఆరు నువ్వుల ఉండలు వీటిని తీసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో కావచ్చు లేకపోతే బయట పాపం అన్నం కోసం అలమటించే వాళ్ళు కావచ్చు గోధుమ రాబో ఉప్మా చేయొచ్చు మీరు వాటిని దానంగా ఇవ్వండి వాళ్ళకి తినడానికి అలా కాదండి నాకు పురోహితులు ఉన్నారు ఇస్తానని రైట్ గోధుమలు ఇవ్వండి నువ్వులు ఇవ్వండి నో ప్రాబ్లం బట్ అలా కాకుండా అందరికీ అలా అవ్వదు కదా కానీ దయచేసి నువ్వులు తీసుకెళ్ళి గోవుకు మాత్రం పెట్టకండి ఎందుకంటే గోవు నువ్వులు తింటే ఏమవుతుందంటే అది ప్రెగ్నెన్సీతో ఉంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి గోధుమ రవ్వ పెట్టచ్చు గోవుకు కావాలంటే మీరు ఒకవేళ నా గోవుంది సార్ నేను గోవు పెడతాను హ్యాపీగా పెట్టచ్చు మన నువ్వుల ప్లేస్లో ఏం పెట్టాలి బెల్లం ముక్క పెట్టండి అంతగా మీకు పెట్టాలనిపిస్తే కానీ నువ్వులు మాత్రం పొరపాటును కూడా తినిపించకండి గోవుకి ఇది చేయండి ఫస్ట్ అలాగే మీరు ఏం చేస్తారంటే ఓం రాజరాజేశ్వరి నమః నమ ఓం కుమారస్వామి ఏ నమ అనుకుంటూ ఉండండి ఆత్మీక దగ్గరలో ఏదైనా ఆలయాలు ఉన్నట్లయితే ఇది చేయండి ఖచ్చితంగా ఏమవుతుందంటే మీకు ఆ డిజైర్ నెరవేరాలి మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించాలి ఒక బిజినెస్లోకి వెళ్ళాలి చేస్తున్నటువంటి జాబ్ కాకుండా ఇంకో ఎక్స్ట్రా ఇన్కమ్ బిజినెస్లోకి వెళ్ళాలి ఖచ్చితంగా వస్తుంది దీంతో హ్యాపీనెస్ కూడా వస్తుంది ఫస్ట్ హ్యాపీనెస్ వస్తుంది ఏదో తెలియని ఒక ఆనందం బాగా ఎంత ఆనందంగా ఉన్నానో అనిపిస్తూ ఉంటుంది మీరు ఒకవేళ సరే ఇండియాలో ఉంటే ఇట్స్ పాసిబుల్ ఇండియాలో లేరు అప్పుడు ఏం చేయాలి చక్కగా రెండు గిన్నెలు తీసుకోండి అందులో పసుపు ముద్దతో ఇదే చంద్రగ్రహం అనుకోండి లేదా బియ్యపు ముద్దతో కూడా చేయొచ్చు ఇంకొక ముద్ద తయారు చేసి ఇదే కుజగ్రహం అనుకోండి కుంకుమ ముద్ద కుంకుమ కూడా ఒక చక్కగా అద్దొచ్చు ఎందుకంటే కుజుడు రెడ్ కలర్ కదా దాన్ని చక్కగా రెండు దీపాలు పెట్టండి ఓం చంద్రాయ నమః ఓం కుజాయ నమ అనుకోండి లేదు నాకు స్తోత్రం వచ్చండి స్తోత్రం వచ్చు కుజ స్తోత్రం వచ్చు హ్యాపీగా చేసుకోవచ్చు ఒక్క పది నిమిషాలు చేయండి జస్ట్ టెన్ మినిట్స్ ఓం చంద్రాయ నమః ఓం చంద్రాయనమ ఓం చంద్రాయ నమః ఓం కుజాయ నమః ఓం మంగళాయ నమః ఓం మంగళయ నమ మంగళ నమ ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మీ డిజైర్ నెరవేరేటువంటి యోగం ఏదైతుందో ఏర్పడుతుంది దీన్ని ఫ్రీ అంటారు అంటే మనకు మనంగా క్రియేట్ చేసుకోవచ్చు యోగాన్ని మనకు మనంగా క్రియేట్ చేసుకోవచ్చు ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఫస్ట్ మీ మైండ్ నమ్మాలి నాకు నేనుగా నేను క్రియేట్ చేసుకోగలను యోగాన్ని అనేటువంటిది రైట్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఏదైతే ఎక్స్ట్రా ఇన్కమ్ రావాలనుకుంటున్నారో అది మీకు దేని ద్వారా వస్తుంది దేని ద్వారా అవగాహన ఉంది మీకు నాకు దీనిలో బాగా అవగాహన ఉంది అది చాలా ముఖ్యమండి అవగాహన లేకుండా ఎక్స్ట్రా ఇన్కమ్లోకి వెళ్ళిపోకండి చాలా మంది ఏం చేస్తున్నారంటే మిస్టేక్ ఈ మధ్య జరుగుతున్నటువంటిది షేర్ మార్కెట్ ట్రేడింగ్స్లో అవగాహన లేకుండా వెళ్ళిపోయి డబ్బులు పోగొట్టుకుంటున్నారు నేదో అక్కడికేదో వెళ్ళి చేసేసానండి అని చెప్పి పది లక్షలు పదిహేను లక్షలు పోగొట్టుకొని ఇబ్బంది పడుతూ ఉన్నారు అలా కాకుండా మీకు దేని మీద అవగాహన ఉంది దేని మీద ఇంట్రెస్ట్ ఉంది దేని మీద డిజైర్ ఉంది మీకు ఏది పనికొస్తుంది మీ చార్టర్ ఇచ్చా దేని మీద ఎక్స్ట్రా ఇన్కమ్ యోగం ఉంది సర్వీసెస్లో ఉందా ప్రోడక్ట్లో ఉందా ఇది తెలుసుకోండి ఈ ఫార్ములా చేయండి ఖచ్చితంగా మీకు యోగిస్తుంది అయితే మీ రాశి వారు ఆరు వృషభ లగ్నం వారు ఒక ప్రక్రియ పాటించాలి ఏమిటది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మనసు మనసు అంటే ఏమిటి అనే విషయాన్ని ఎప్పుడు నిరంతరం ఆలోచిస్తూ ఉండండి ప్లస్ మదర్లీ నేచర్ అండ్ మదర్ దీనికి సంబంధించింది ప్లస్ వృషభ రాశి వారు మీ డిజైర్ మీరు చేయాల్సింది ఇంకా అతి ముఖ్యమైనటువంటిది ఏమిటంటే రోజు ఉదయాన్నే కూర్చొని మనసు మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస శ్వాసే వాయు ఏదైతుందో చంద్రుడు అనమాట యాక్చువల్గా చెప్పాలంటే చంద్రుడు ఊపిరి కారకుడు అవుతుంటాడు సర్వసాధారణంగా ఓకే అందుకే చూడండి లంగ్స్ లోపల ఎయిర్ బాగా ఫిల్ అయ్యి బాగా క్లియర్ అవుతుందంటే లంగ్స్ పాట్ ఏదైతే ఉంటుందో గుర్తుపెట్టుకోండి అని లోపలికి వెళ్తున్నటువంటి గాలిని బయటకు వస్తున్నటువంటి గాలిని వృషభం వారు ఎప్పుడైతే క్లియర్గా దాన్ని అబ్జర్వ్ చేస్తూ మీ ఏజ్ని బట్టి ఉదాహరణకి మీకు ఒక ఇరవై ఏళ్ళు అనుకోండి ఇరవై నిమిషాలు ముప్పై ఏళ్ళు ముప్పై నిమిషాలు నలభై యాభై యాభై నిమిషాలు చేయాలి మీరు ఇది చేశారా మీకు తెలియకుండా ఎందుకంటే మనకి రాశిచక్రంలో పన్నెండు భావములు ఎలా ఉంటాయో పన్నెండు రా పన్నెండు భావాలకి పన్నెండు పార్ట్స్ అంటారు తల శిరస్సు భాగము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇలా పన్నెండు మోకాలు మనకి పాదాల వరకు పన్నెండు రాసులు అందులో ఒక్కొక్క రాసి యాక్టివేట్ నీట్గా యాక్టివేట్ అవ్వాలి అప్పుడు మీకు తెలియకుండానే మీ జాతక చక్రంలో ఉన్న బ్లాకేజెస్ పోతాయి ఎప్పుడు కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి యోగం ఇస్తాడండి భగవంతుడు ప్రతి ఒక్కరికి యోగం ఉంది ప్రతి ఒక్కరికి అన్ని శాస్త్రాలు తెలుసు ప్రతిదీ తెలుసు కానీ ఒక పొర అజ్ఞానం అనే పొర లేకపోతే కర్మ అనే పొర అడ్డంగా ఉంటుంది ఆ అడ్డంగా ఉన్న పొర మీకు వృషభం వారికి శ్వాస మీద ధ్యాస పెట్టడం కుండల్ని యోగంలాగా ఉండడం ఖచ్చితంగా మీకు తొలగిస్తుంది మీరు విజయాన్ని పొందుతారు మీకు మీరు చేస్తున్నటువంటి సాధన పూర్తి స్థాయిలో మీకు ఫలించాలంటే కొన్ని స్టెప్స్ పాటించాలి అది ఆఖరిలో చెప్తాను అన్న అదేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పిన సాధన రెగ్యులర్గా చేయండి రోజు చేయండి రోజు ఎలా చేస్తారు హ్యాపీగా చేయండి హ్యాపీ మూడ్ని తెచ్చుకొని చేయండి అబ్బాయి ఏదో చేస్తున్నావు చెప్పాడు ఫలిస్తుంది కానీ అబ్బాయి ఏమిటి రోజు ఈ పని అనుకునే మూడ్లో చేయకండి ఎందుకంటే మనము ఏ మూడ్లో చేస్తామో ఏ పనైనా కానీ దాని రిజల్ట్ కూడా ప్రకృతి అలాగే ఇస్తుంది గుర్తుపెట్టుకోండి హ్యాపీ మూడ్ అసలు ఈ భగవంతుడు మనకి మానవ జన్మనివ్వడం మనం ఈ జ మానవ జన్మగా పుట్టడం చాలా గొప్ప విషయం ఎంజాయ్ అన్నట్టుగా చేయండి ఖచ్చితంగా పనిచేస్తుంది అలాగే మరొకటి ఏంటంటే మీకు ఇప్పుడు ఈ ప్రక్రియ వల్ల హండ్రెడ్ అండ్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ వస్తుందండి అందులో ఎటువంటి డౌట్ లేదు గుర్తుపెట్టుకోండి నూటికి నూరు శాతం వస్తుంది వచ్చి తీరుతుంది వచ్చిన దాంట్లో వన్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ లోపల మీ ఇష్టం మీరు ఎంతైనా చేసుకోవచ్చు ఎందుకంటే వన్ పర్సెంట్ అని ఎందుకు అంటున్నానంటే ఒక వ్యక్తికి వెయ్యి రూపాయలే రావచ్చు పాపం అతనికి ఎక్స్ట్రా ఇన్కమ్ ఆ వెయ్యి రూపాయలతో ఆ వంద ఆ వెయ్యిలో వంద వంద నువ్వు దానికి ఖర్చు పెట్టు అంటే పాపం అతనికి సాధ్యపడకపోవచ్చు కానీ పది రూపాయలు ఖర్చు పెట్టగలరుగా పది రూపాయలు వెయ్యి రూపాయలు పది రూపాయలు చాలా సింపుల్ విషయం కదా ఆ వన్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ లోపల ఎంతో కొంత వన్ నుంచి టెన్ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి పక్కన పెట్టేసేయండి డబ్బులు పెట్టేసి ఏం చేస్తారంటే ఈ యొక్క విశ్వంలో చాలా గుప్తమైనటువంటి విషయం చాలా సీక్రెట్ ఏంటి చెప్పమంటారా ఆ డబ్బుల్ని తీసుకొని మీరు మొక్కలు నాటడానికి మొక్కల కోసం మీరు వినియోగించండి ఇక్కడ ఇక్కడ మీకు చాలామందికి సందేహం కలుగుతుంది ఎందుకంటే నేను ఎక్కడ నాటుతాను సార్ నాకు అసలు ఎక్కడ భూమి లేదు ఏమీ లేదు నేను ఎలా చేస్తాను అనుకోవచ్చు చిన్న చిన్న మొక్కలు ఉంటాయి తొట్టిలో పెంచేవి అది మీరు సంపాదించుకొని ఇంట్లో పెట్టి మీ మీ ఇంట్లో ఫుల్ అయిపోయింది మీ చుట్టాలు ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ చుట్టాలు తయారు చేస్తూ ఉండండి వాళ్ళకి ఇస్తూ ఉండండి అది కూడా కంప్లీట్ అయిపోయింది మీ చుట్టాలు మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది అప్పుడు ఏం చేయండి అంటే మీరు మీకు డబ్బులు వస్తూ ఉంటే అది పెద్ద విషయం కాదు ఎందుకంటే ఇంత మీరు చేస్తున్నారంటే మీకు కొన్ని అంటే ఎంత ప్లేస్ కొనుక్కునే డబ్బులు ప్రకృతి ఇస్తుందంటే ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు బాబు జరిగేయండి ఇవ్వడం ప్రారంభిస్తున్నారు అంటే ఏం చేస్తున్నారు భూమి కొంత భూమి ఈ ప్రకృతిని కాపాడడానికి ఆక్సిజన్ రిలీజ్ చేసేటువంటి ఒక మొక్కని ఇస్తున్నారు మీ ఇంట్లో పెట్టుకుంటున్నారు ఫస్ట్ అంటే దాన్ని రక్షించడం స్టార్ట్ చేశారు భూమిని రక్షించడం స్టార్ట్ చేశారు చెట్టును రక్షించడం స్టార్ట్ చేశారు మొక్కను రక్షించడం స్టార్ట్ చేశారు ఎయిర్ని రక్షించడం స్టార్ట్ అంటే ఎయిర్ పొల్యూట్ అయిపోతున్న దాన్ని రక్షించడం స్టార్ట్ చేశారు అంటే చిన్నగా స్టార్ట్ చేశారు మీరు ఏదో వేలు లక్షలు ఖర్చు పెట్టట్లే జస్ట్ ఎంత ఉంటుందండి ఒక యాభై రూపాయలు వంద రూపాయలు చిన్నది వచ్చేస్తుంది మీకు స్టార్ట్ చేశారు మీరు ఇంట్లో స్టార్ట్ చేశారు బాల్కనీస్లో అపార్ట్మెంట్ అయితే బాల్కనీస్లో పెట్టుకోవడం అయితే ఈ బాల్కనీస్లో కూడా ఇక్కడ ఫార్ములా చెప్తాను సౌత్ వైపు ఆర్ ఈస్ట్ వైపు మాత్రమే పెట్టండి నార్త్ బాల్కనీస్లో పెట్టకండి ఇది వాస్తు స్టిప్ ఇది బట్ చెప్తున్నాను నేను మీకు ఈస్ట్ ఆర్ సౌత్ లో పెట్టండి నైరుతిలో కూడా పెట్టకండి లేదా బిల్డింగ్ పైన ఈస్ట్ ఆర్ సౌత్లో పెట్టుకోండి మీరు మొక్కలు చక్కగా ఎవరి బిల్డింగ్ మీద వాళ్ళు కనుక మొక్కలు పెంచుకోవడం కనుక స్టార్ట్ చేస్తే ప్రకృతిలో మీరు గనక ఈ దీనికి సంబంధించి చేశారా ఇది మీకు తెలియకుండానే మీరు పొరపాటును కూడా మీరు ఇంకా మీరే కాకుండా మీ వంశం కూడా ఎక్కడ రుణ రోగ శత్రువుల్లోకి వెళ్ళదు ఎందుకు వెళ్ళదు పచ్చదనం అనేటువంటి బుధుడు మనం ఎవరైనా అప్పులు పాలవుతున్నామన్నా రుణాలు పాలవుతున్నామన్నా రోగాల పాలవుతున్నామన్నా శత్రువులు పాలవుతున్నామన్నా బుధుడు పాడైతేనే అవుతుంది మీరు ఏం చేస్తున్నారు ఫార్ములాలో దీన్ని పెంచుతున్నారు ఇంకా ఇంకొకటి మీకు ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా వింటున్న వాళ్ళందరికీ కూడా మూడు విషయాలు ఖచ్చితంగా ఉండుంటాయి ఒకటి రుణాలు ఉంటాయి రెండు రోగభరితంగా ఏదైనా ఇబ్బంది పడుతుండొచ్చు మూడు శత్రుత్వాలు ఉండి ఉంటాయి ఈ మూడుని ఫస్ట్ తొలగించుకోవాలి ఎలా తొలగించుకోవాలి రుణం ఉందనుకోండి మీకు రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ ఓం అపర్ణాయ్ నమ అనే మంత్రాన్ని సాధన చేయండి రోజు హాఫ్ అన్ అవర్ రుణం ఉంటే గనక లేదండి నాకు రోగముందండి ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వ వారిని అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశ నాశని చేయండి లేదండి నాకు శత్రువులు ఉన్నాయి మా ఇంట్లో వాళ్ళతో శత్రుత్వం బయట వాళ్ళతో శత్రుత్వం కోర్టు కేసు ఉంది అది ఉంది ఇది ఉంది నేను సాధన చేయాలి ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ఈ సాధన చేసేటప్పుడు ఇవి తొలగితే కానీ అంటే ఈ ఈ కర్మలు తొలగితే కానీ మీ సాధన ముందుకు వెళ్ళదు గుర్తుపెట్టుకోండి మరి శత్రుత్వాలు ఉన్నాయి ఏం చేయాలి ఓం నమో నారాయణాయ ఓం కుమారస్వామి ఏ లేదా ఓం కార్తికేయ స్వామి అనమా అని ఒక హాఫ్ అన్ అవర్ చేసుకుంటూ ఆ శత్రువుని ఎలా ఫీల్ అవుతారంటే అంటే నాకు శత్రువు కాదు వాడు నాకు మిత్రుడు అని ఫీల్ అవ్వండి వాడు నాకు శత్రువు కాదు వాడు నాకు మిత్రుడు ఎప్పుడు కూడా శత్రుభావము రుణభావము రోగభావం యాక్టివేషన్లో ఉంటే మీ డిజైర్ భావం యాక్టివేషన్ అవ్వదు ఇది ఆస్ట్రాలజీ ఫార్ములా ఇవి చేయండి నూటికి నూరు శాతం మీరు ఐశ్వర్యవంతులు అవుతారు ఐశ్వర్యం అంటే అన్నీ ఉండడం మనిషికి శ్రీమాత్రే నమ